ఈ రోజు వచ్చేసి ఇంకా మన వీడియోలు మీకు చూపించే కండి, ఇంకా రాజకుమారి ఎన్నికల సార్ ఒకటను గోంగూర పలావ్ చేసింది. ఇంకా మేము భోజనం చేసి కడుమైన తిన్నాము. రాజకుమారి అయితే పలావ్ అయితే ఇంకా సూపర్ చేసింది. గోంగూరతో పుల్ల పుల్లగా ఒక మొక్క నోట్లో పెట్టుకుంటే కర్రీ పోతుందన్నమాట. ఇంకా మేము కూడా తిన్నాం కదా, అలానే ఇంకా అమ్మ నాన్నలకి అలానే ఇంకా మా నాన్నమ్మకి తీసుకెళ్దాం చెప్పేసి ఈ రోజు అనుకుంటున్నాను. వాళ్ళిద్దరికి పంపించాలని చెప్పేసి ఎక్స్ట్రా బియ్యం పోసి అయితే వండుకున్నాం అండి. ఇంకా బావా ముందు వాళ్ళకి ఇచ్చిరా, వాళ్ళు తిన్న తర్వాత మనం తిన్నాం అత్త మొలక అని చెబితే నువ్వేదని చెప్పుకో, నేను అన్నం తిన్నాకే పోతా అని చెప్పి. అంతే మరి, ఉదయం నుంచి అసలు అన్నం తినలేదండి. అందుకని ఉండేలేకే రాత్రి నుంచి బావకి ఒకటి ఆకలి అంట, అందుకే ఇప్పుడు ఇంకా బావా వండబట్టలేక ముద్ద అన్నం తినేసి ఇంకా అత్తమ్మకి అమ్మ మూలకి అయితే తీసుకెళ్తున్నాడు. త్వర త్వరగా అయితే ఇంకా బాక్స్ లు ఉన్నాయండి, టిఫిన్లు అయితే ఇంకా అత్తమ్మ దగ్గరే ఉన్నాయి, మెరగాళ్ళకి వెళ్తా తీసుకుంది. ఇంకా బాక్సులు ఉన్నాయండి, మన జాసాకి పంపించిన కంటైనర్ బాక్సులను. దాంట్లో అయితే ఒక మనిషి కల్లా కడుపు నిండా పట్టిద్ది అన్నం అయితే, ఇంకా దాని నిండా అయితే అన్నం పెట్టి కొంచెం కూరేసి పంపిద్దాము. సరేనా, ఇంకేందండి విశేషాలు? ఇంకా మా ఏం లేదు, ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి ఖాళీ ఉంది అనుకుంటున్నారా? ఖాళీ అదేం లేదండి. ఇంకా ఉదయానంగా ప్రార్థనకి వెళ్ళి ఇంకా 1 గంటకు వచ్చాం. 1 గంటకు రాగానే రాజకుమారి ఇంకా 2 కూర అన్నం అను కూర చేసింది. కూర చేసిన తర్వాత బంగాళదుంప ఉడకబెట్టింది. ఆ బంగాళదుంప ఎందుకంటే ఇంకా మనం పానీపూరి పెట్టాం కదా, పానీపూరికి సాయంత్రం కట్లెట్కి వీటన్నిటి కావాలి కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంకా అది అయిపోయిన అమ్మంటే మళ్ళీ ఇంకా సెంటర్ కాడికి వెళ్ళాలి. మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా రాజకుమారి అయితే ఇంకా వడ్డిస్తుంది కదా, ఇంకా మా నాన్నమ్మ తెలుసుకోండి మీకు విజయమ్మ హాయ్ అండి బాయ్ అండి అనిద్ది. ఇంకా గుంటిపాలెం, ఇంకా గుంటిపాలెం అంటే ఇంకా మా తమ్ముడు మా చిన్నమ్మ వీళ్ళందరూ ఉన్నారు కానీ ఈ రోజు సండే కదా అందరూ ఇంకా నీసు తెచ్చుకుంటారు, అంటే మాంసం తెచ్చుకుంటారు ఏదో. ఇంకా అమ్మవాళ్ళకి అంటే ఇంకా అమ్మవాళ్ళకి ఇంకా పాపం ముసలాం కదా మొదలు పెడితే ఏమైంది. ఇంకా త్వర త్వర తీసుకెళ్దాం పదండి. ఇదిగోండి రాజకుమారి చేసిన ఇంకా గోంగూర పులావ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా బాక్స్ పెట్టేసింది, ఆ బాక్స్ కూడా పెట్టారు అజయ్. ఇంకా అత్తమాల కూడా పంపి మరి. అవును చేపలు తీసుకున్నాడు అంట, నిజమేనా? పచ్చేపలు తీసుకున్నాడు అంట. వాళ్ళు పచ్చేపలు తీసుకున్నారంటే నాకే ఫోన్ చేస్తారండి. నన్ను పరాయి ఊరిచ్చినట్టయితే మరి ఎట్లా చేసేవాడే మా నాన్నైతే. చేపలు తీసుకోగానే అమ్మ చేపలు తీసుకున్నారా అమ్మ తొందర. ఎందుకు తెలుసా, రాజకుమారి చేపలు శుభ్రం చేసేదండి ముందు, అందుకని చెప్పేసి రాజకుమారి ఇంకా మాంసం కోయడం గానీ చేపలు శుభ్రం చేయడం గానీ ఆల్రౌండ్ అనమాట అన్నిటికి. రాజీ ఇంక రెండింటిలో పెట్టేసా కదా గోంగూర పాలు. ఇంకా తర్వాత చేసి ఇంకా రాజకుమారి ఈరోజు స్పైసీగా కొంచెం ఇంకా కొంచెం కారం 1 గంట ఎక్కువ వేసినా కూడా కూర మాత్రం చాలా బాగుందండి. కూర చూస్తుంటే నూరూరు పోతుంది కానీ కొంచెం మంటకు ఉంది. ఇంకా ఏం రాజు మంట చేసామంటే ఒకప్పుడప్పుడు తినాలే బాబు, 1 గంట ఎక్కువ అయింది పర్వాలేదు లేదు అని అంటుంది. ఇంకా 2 గిన్నెలకి వేసేయి, ఇంకా వేసి ఇంకా మూతలు పెట్టేయి, నేనేం ఇచ్చేస్తాను ఓకేనా? ఇంకా నేను ఇంకా గుడ్డమ్మ నిద్రపోతుంది కదా, శ్వాసని తీసుకెళ్దాం అనుకున్నానండి. ఇంకా గుండెపాలెం అలానే మా అమ్మ వాళ్ళ దగ్గరికి తిప్పుదాం అనుకున్నాను బండి మీద. శ్వాస నిద్రపోతుంది కదా, ఇంకా ఇదే మనకి సమయం. ఇంకా నేనేం పోయి త్వరగా ఇచ్చేస్తాను. రాజకుమార్ ఏమో ఇంకా కట్లెట్ కావాల్సిన అదే పానీపూరి కావాల్సిన ఇవన్నీ రెడీ చేసుకుని ఇది ఇంకా ఇచ్చేసిన కానీ ఇంకా అలానే నేను ఇంకా మమ్మల్ని అలానే మా నాన్న వాళ్ళని కాదు మన ఇల్లు అలాగుందని చెప్పేసి మీకు చూపిస్తాను. తర్వాత గుంటిపాలెం కూడా వెళ్దాము, మా నాన్నతో హాయ్ అండి బాయ్ అని మీకు చెప్పిస్తాను. అలానే మా పెళ్లి కొడుకున్నాడు కదా మహేంద్రబాబు, వాడిని పరిచయం చేపిస్తాను. ఎప్పుడు ఆ పుప్పనాలు మరి ఇంకెప్పుడు పెళ్ళి ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా చెప్పురా అని ఒక మాట అడుగుతాను అని. వాడు సిగ్గుతో ఏమి మెలికలు తిరుగుతారో చూపిస్తాను పదండి. సరేనా, ఇంకా చాలామంది ఇంకా మనకు వ్యూస్ బాగా వచ్చినాయండి, 50,000 60,000 మంది దగ్గర దగ్గరగా 6,000 మంది చూశారు కిందగా. ఇంకా చాలా మంది కామెంట్ చేశారు కూడా, ఇంకా జంట బాగున్నారని చెప్పేసి. జంట బాగుంది అంటున్నారు, పెళ్లి కూతురికి వయసు తక్కువ అంటున్నారండి. నా తోడుదండి ఇంకా అమ్మాయికి 18-19 ఆ మధ్యలో ఉన్నాయి అంటే ముసలు వచ్చి ఒక 2-3 నెలలు అవుతుందంట. అంటే ఇంకొకటి వాలంటరీ గాని ఇంకా 10th పూర్తి అయిపోయింది కదా, 1 సంవత్సరం అవుతుందంట, దేనికి ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి అమ్మాయి చూస్తుంది. కానీ చూపులకి అయితే నేను నా పెళ్లి కదా నేను అంత సన్నగా ఉన్నాను, అమ్మాయి కూడా అట్ట ఉంది, చిన్న పిల్లలు ఉంది. అంతేలేండి, ఇంకా మ్యారేజ్ అయినాక 2-3 నెలల తర్వాత మళ్ళీ కొంచెం పెద్దలా కనబడతారులే. ఎవరో నెగిటివ్ కామెంట్స్ కొంతమంది చేశారు, మిగతా జోడీ బాగుంది వ్యూస్ వచ్చేసి ఆ వీడియోకి 6,000 మంది చూస్తే దాంట్లో 14 మంది లైక్ కొట్టారు, 1400 మంది అర్థమైందా? దాంట్లో 90 మంది 100 మంది కామెంట్ చేశారు, 95 మంది ఏమో ఇంకా జోడీ బాగుంది, మీ తమ్ముడు ఇంకా చాలా బాగున్నాడు, సూపర్ గా ఉంది జోడీ అని చెప్పేసి 95 మంది చాలా బాగా చేశారు, మీ మరిది గురించి కామెంట్ బాగా చేశారు. ఇంకా 5 గురు ఒకళ్ళు ఉంటారు కదా మహేంద్ర, చెప్తే మహేంద్ర నువ్వు వందగాడు అంటే మహేంద్ర అంటే చాలు ఇంకా ముడిచిపోతాడు. సరేనండి, ఇంకా
రెండింటికి పెట్టేసింది కదా, ఇంకా త్వరగా వెళ్ళిపోదాండి. ఇదేం అత్తమ్మ వాళ్ళకి, అదేం అమ్మమ్మకి, అలాగే సజ్జాత తీసుకుని వెళ్ళు. నేనేం పానీపూరి కావాల్సింది మొత్తం ప్రిపేర్ చేసుకుని నేను వెళ్ళిపోతా అక్కడికి. నువ్వు అక్కడ అమ్ముకుంటుంటే నేను చేపలే బాగా చేసుకుని మమ్మల్ని ఇంటికడ అక్కడ రెసిపీ. ఓకే ఓకే, ఇంకా వెళ్దాం కదండి. ఇంకా మా అమ్మ ఇప్పుడే నిద్రపోతుంది, ఇంకా మా అమ్మని ఇప్పుడే లేపాను. లేమా పెద్ద కోడలేము, ఈరోజు గోంగూర పలావ్ చేసింది మటన్ కర్రీతో అని చెప్పేసేసరికి ఆడ పెట్టరా తింటాలని చెప్పేసింది. మా నాన్న కూడా ఇంకా ఇద్దరు కలిసి భోజనం చేస్తారులే. సాహస్ బాబు ఇక్కడ ఉన్నాడు. సాహసు లే, ఇంకా వాడ రాజకీయం మామూలు రాజకీయం కాదు, అంత సాగుతుంది. ఇంకలే సరే మన నిద్రలో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం చిన్నపిల్లలకు సంబంధించిన రసనాలు ఏం తీసుకున్నాం కదండి, ఇంకా ఏ ఫ్రీ ఇదిగోండి, ఇంక ఇది తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఇవ్వండి మొత్తం గడ్డలు కట్టేసినాయి, ఇవన్నీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇంకా ఇవి కూడా సేల్ చేయాలి. ఇంకా పానీపూరి అలానే ఇంకా ఈరోజు పానీపూరి అన్నా ఇంక ఇవే కూల్ డ్రింక్స్ కూడా ఉండే. ఇంకా ఈ చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టం, నాకైతే ఈ మ్యాంగో అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు తగ్గ తినేవాడిని, ఇంకా ఒకరోజే నాలుగైదు తినేవన్నమాట చిన్నప్పుడైతే. ఇప్పుడంటే తినబుద్ది కావట్లేదు కానీ అప్పుడప్పుడు తినవచ్చు ఒక్కొక్కటి. ఇవేం ద్రాక్ష, ఇది మ్యాంగో, తర్వాత వచ్చేసి ఇది లెమన్, ఇవే రసనాలు, తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ అయ్యే ఇంకా త్వర త్వరగా మొత్తం ప్యాకప్ చేసుకొని తీసుకెళ్తాము. ఇంకా ఇదిగో సాహసు, మమ్మీ ఈరోజు గోంగూర పలావ్ చేసింది తింటావా నానమ్మ నువ్వు? ఇదిగో ప్లేట్ తీసుకొస్తాను. ఓకేనండి, మా నాన్నమ్మకను అలానే ఇంకా మా అమ్మకి తీసుకొచ్చా కదా, కూరని దొల్లింది ఇంట్లో పక్కన పెట్టుకొని తిని తీసుకున్నాడు. ఇది ఖాళీ చేయి బాక్స్ మొత్తం. ఏమా అదే విడిగానే ముందు విడిగా తెస్తావా? కూర అన్నలో దొల్లింది అనుకుంటా. సాసు తింటావా? అలా తినట్లే తిను, గోంగూర భలే ఉంది పులపలగా మొత్తం కూర ఉన్నదంతా. సరే మరి భోజనం చేయండి మా మీరు ప్లేట్ వెళ్తున్నా మరి ఇంటికి. ఎవరు సాసు కాడ తినరా సాసు తిను, నేను పోయి గుండెపాలెం పోయి అమ్మమ్మ ఉంది కదా విజయమ్మ ఆమె కూడా ఇచ్చేస్తాను పలావ్, సరేనా? తిను. అండి అమ్మ నాది భోజనం చేస్తున్నారు. ఇంకా మనమేమో ఇంకా పిల్లలకి సంబంధించిన ఇంక ఇవి ఉన్నాయి కదా ఐస్ గార్డ్ ఇంత చూపించా కదా, అవి తీసుకెళ్దాము. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సంచులు వేసుకుందాం. సంచి పట్టుకోరా, ఇవి పట్టుకో, అటు పట్టుకో, ఇవన్నీ దాంట్లో వేసుకుందాం. కడిగావా? ఓకేనండి, ఇంక త్వరగా తీసుకొని ఇంక వెళ్ళిపోదాం పదండి. ఇంకా ముందు గుండెపాలెం పోయి మా నాన్నకి ఇంకా పలావ్ ఇచ్చి ఇంక అటు నుంచి అటు షాప్ కడికి వెళ్దాం. సాసు దిగు, నీ ఫ్రెండ్ వచ్చింది నిషి. అదిగో నిషి, హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. దోశలు తింటున్నావా? గుర్తుపట్టారండి, ఇంకా మా చిన్న చెల్లెల కూతురు అన్నమాట. వీళ్ళు ఈ ఊరు ఏ ఊరు మీది? మా అబ్బాయికి తెలుసు. మా అబ్బాయికి ఏం తెలుసు? సత్యనపల్లి దగ్గర గేర్లు పడండి వీళ్ళు వీళ్ళ ఊరు. ఇంకా మా అమ్మాయిని ఇంకా సత్యనపల్లి దగ్గర ఇచ్చామాట. దిగి నాన్న, సాహస్ బాబు ఏమో గారెలు తింటున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా మా నాన్నమ్మ కూడా ఇది ఇచ్చేస్తే ఇంకా మా నాన్నమ్మ అడిగింది చూడండి ఏంటి తెలియదు అని. రా సాహస్ రారా, ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నా ఊరిని కూర్చున్నా. హాయ్ చెప్పు. హాయ్ అండి. ఆ తర్వాత బాయని అంటావు ఒక ఇదిగా మీ మనవరాలు ఈరోజు గోంగూర పలావ్ చేసింది. అబ్బో గోంగూర పలావ్ అంట అత్త పంపించింది పలావ్. తర్వాత బుజ్జమ్మ వచ్చేసి ఏంది స్పెషల్ ఈరోజు మీకు? గ్యారెలు చేసుకుని వచ్చారులే కానీ మా చిట్చెల్లు నా కోసం మంచి తీసుకొచ్చింది అనుకున్నారా? నాకోసమేనా? అవునా? ఎక్కడికి వెళ్ళారు చిన్నమ్మ బాబాయ్? గుంటూరు. గుంటూరు వెళ్ళారండి మా పెద్ద చెల్లెల గారికి. మా మహేంద్ర పిల్లలు దగ్గరకు వస్తుంది కదా, ఇన్వైట్ చేయడానికి వెళ్ళారన్నమాట. ఏం తీసురా పిల్లని? షాప్ షాప్ దంసాబ్ తీసురా. దంసాబ్ ఏంది? 2 లీటర్ అన్నమాట. తీసుకొస్తాలే. ఇంకా మీ వదిన వచ్చేసి రోజు పానీపూరి చేస్తుంది కదా, అక్కడ షాప్ కూడా ఉండాలి అందుకని చెప్పేసి రాలా. సరే నేను వెళ్తున్నా మరి. ఇంకా
అర్జునుడు చేతులు ఇట్లా మడుతున్నాడు ఎవరిని కొట్టాలని. ఇంకా నిషి చూడండి, ఇంకా వాళ్ళ బావకి అట్ట తీసుకొచ్చి పెడుతుంది. తీసుకోరా, అట్ట తీసుకోపో. నూరాన్ సర్లే, వెళ్తున్నాలే. అట్లు తీరు, అట్ల వద్దు, ఏమవుతుంది నేను తిన్నా, నేను కట్టమండి. తెచ్చుకోవాలా మాసం? ఇది కూడా కూర పోయినట్టుందిగా. నాన్న కొట్టించావా? ఇంకా ముందు నువ్వు టేస్ట్ చేస్తావు అనుకుంటుగా, నువ్వు ఆగట్లేదుగా. గోంగూర బాగా చేసింది, ఫస్ట్ టైం చేసినా కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికాడ కూడా. బుజ్జి రా, నువ్వు టేస్ట్ చేద్దని చెంచాలు, ఇంకో చెంచా ఉంది తినండి. తిని మీ అక్కాయి మీ వదిన ఎట్ట చేసిందో టేస్ట్ చెప్పండి. స్పైసీ స్పైసీ మటను, గోంగూర పులావు బాగా కుదిరింది కదా. నేనే రెండు ప్లేట్లు ఆగిచ్చా. ఏం బుజ్జికి మొక్కరావట్లేదు అండి. బయలుదేరి ఇంకా పానీపూరి అలా ఐస్ గడ్డలు ఏమి ఉండే కదా, ఇంకా త్వరగా షాప్ కడికి వెళ్దాం పదండి. ఇంకా రాజకుమారి అవ్వలేదు అనుకుంటా, త్వరగా ఇద్దరం కలిసి చేస్తాము. పానీపూరి తీసుకొస్తాలి. మహేంద్ర గడ పంపి, మర్చిపోయా పెళ్లి కొడుకుని పరిచయం చేయడం మర్చిపోయానండి మీకు. చాలా మంది ఎప్పుడు రా నీ పెళ్ళని అడుగుతున్నారా మహేంద్ర. ఏం సంగతులు, ఐస్ దీన్ని తీసుకోరా బండియా? ఎందుకు బండియా ఇస్తాలే కానీ ఏం సంగతి, మరి పప్పన్నాలు అయిపోయినాయా ఉండయా? అక్కడ అమ్మాయి వాళ్ళ కాడ అయిపోయినాయి పప్పన్నాలు. మన ఇంటి కాడ ఎప్పుడు? 18 కానీ 19 కానీ 18 కానీ 19 కానీ. ఏ వారం వస్తుంది? గురువారం. గురువారం ఇంకా వారంతో సహా డేట్తో సహా చెప్పేసాం కండి. ఇంకా పప్పన్నాలు అయితే ఎప్పుడు? ఇంకా ఎవరైనా రావచ్చు పప్పన్నాలకి అయితే ఇన్వైట్ చెయ్యి. ఏమని ఏమని దేనికి? పప్పన్నాలు ఫంక్షన్కి అయితే మేము అందరూ ఆహ్వానితులే. పెళ్ళి ఎప్పుడు రా మరి? 5వ తారీఖు. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందండి 5వ తారీఖు అంట. ఇంకా అది మామూలు శాంపుల్ చెప్పేవాళ్ళు, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. సరేనా, ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా మనం ఇంటికి వెళ్ళి పదం పదండి. అండి షాప్ కూడా వచ్చేసాను. ఇంకా షాప్ అయితే ఇంకో ఇప్పుడే ఓపెన్ చేసింది. తర్వాత వచ్చేసి ఇంకా ఐదు గడ్డలు దీంట్లో వేసాను ధర్మకోల్ సీట్లో. తర్వాత వచ్చేసి రాజకుమారి పానీపూరీలు చేసేసింది. ఇవన్నీ పానీపూరి, ఇంకా దానికి చార్, దాంట్లో కావాల్సిన మసాలా చార్వ ఇవన్నీ దీంట్లో ఉండేవి. ఇంకా పుదీనా కలిపిని, ఇంకా కట్లెట్ కూడా దీంట్లో ఉంది. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. రాజకుమారి ఏమో అక్కడ ఉంది కదా, రాజకుమారి వాయిస్ ఓవర్ ఇచ్చిందండి. ఎప్పుడైనా పునుగులు, గారెలు, బజ్జీలు అలానే పానీపూరి ఈరోజు స్పెషల్ వచ్చేసని చెప్పేసి. ఇంకా మన నేను అది ఇచ్చింది ఉంది, కానీ ఈరోజు ఏమో పునుగులను గారెలు బజ్జీలు చేయలేదు, ఓన్లీ పానీపూరి చేసింది. అయినా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం, కూర్చుని వాళ్ళు తింటారు కదా. ఇవేనా ఇదిగోండి మైకు, సాస్ కడికిద్దాము. వాడు కంచే పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, తిరుగుతా సాస్ పట్టుకొని. పెట్టు మళ్ళీ పెట్టు, ఆపు కదా పెట్టు. పెట్రా, ఏం సిగ్గుపడుతున్నా? సిగ్గుపెడితే వ్యాపారం ఎట్ చేస్తావు? ఇదండి పరిస్థితి అయితే. ఇంకా కంచాపా అయితే పిల్లలందరూ వస్తారు, అప్పుడు చూపిస్తాను. ఇంకా లోపల ఈ కూడా ఓపెన్ చేసుకుని ఇంకా కూరగాయలు ఇవన్నీ బయట పెట్టేసుకుని, టేబుల్ ఎట్టు పెట్టేసుకుని మొత్తం అక్కడ పెట్టేసుకున్నాను.